फ्रेंड्स इप्पटी वीडियो अयिते चाला बागुंटदि डेफिनेटली मीकु नस्तुंदि नेनु अनुकुंटुन्नानु आ शेक एफेक्ट कानी आ डायलॉग कानी चाला सिंक अयिंदि ओके डेफिनेटली बावा लवर्स कि अयिते डेफिनेटली वस्तुंदि डीजे लो उंटदि लाइक अयिते चेयंडि सपोर्ट अयिते चेयंडि प्लीज पिलो बावानि रे फ्रेंड्स चूसर कदा दीन कंटे एक्को प्ले चेसी चूपिंचलेनु एंदुकंटे कॉपीराइट क्लेम वस्ते मल्ली कष्टम एंदुकंटे डीजे वाला तोटी कूडा प्रॉब्लम उंदी काबट्टी चाला ट्रेंडिंग लो उंदी चूसी लाइक अयिते चेसी सपोर्ट अयिते चेयंडी प्लीज फ्रेंड्स इक्कडैते चूसुकुंटे नेनैते फस्ट आफ् आल अलर्ट मोशन ऐप अयिते ओपन चेसुकुंटुन्ना నేను డిస్క్రిప్షన్లో మీకు అయితే సాంగ్ ఇచ్చాను, దాంతోపాటు ఒక వీడియో కూడా ఇచ్చాను. బెస్ట్ క్వాలిటీ ఉంటుంది ఆ వీడియో అండి, ఎందుకంటే నాకు నేను ఇన్స్టాగ్రామ్ నుంచి తీసుకునేటప్పుడు ఆ క్వాలిటీ అసలు లేకుండేదానికి క్వాలిటీ మంచిగా బెస్ట్ పేర్ పెట్టి నేను ఇచ్చాను మీకు, మీకు హెల్ప్ అవ్వచ్చు. అది ఆ వీడియో క్లిప్లో ఆ వీడియో ఏదైతే ఉందో దాని ప్లేస్లో మీరు ఏదైనా ఫోటో కూడా యూజ్ చేసుకోవచ్చు, సారీ టెక్స్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే బావా లవర్స్ ఉంటారు కదా, ఓకే ట్రై చేయండి మీరు, మీ చేసిపై ఆధారపడి కూడా ఉంటుంది అది. ఓకే ఒకసారి చెక్ చేయండి, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనేం చేస్తానంటే వీడియో మాత్రం మొత్తం చూడండి ఒకసారి, ఓకేనా. ఇక్కడ నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా, మీకు డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ ఇచ్చాను, నేను ఓపెన్ చేసుకోండి. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే మీకు ఒక వీడియో క్లిప్ ఇస్తాను అని చెప్పాను, ఆ వీడియో ఇక్కడ యాడ్ చేసేద్దాం. చాలా బాగుంటుంది, కీట్ వీడియో ఉంటుంది ఇది. మనకు ఆ బీట్ మార్క్ ఎంత అయితే ఉందో అంటే 3 సెకండ్ వరకు మాత్రమే ఉంది కాబట్టి అంతే కావాలి మనకు, ఎక్స్ట్రా పార్ట్ వద్దు. దాని తర్వాత అది అంతే ఉంటుంది వీడియో అనేది, చాలా బెస్ట్ ఉంటుంది. ఒకవేళ ఇది నచ్చకపోతే ఇక్కడ మనకు టెక్స్ట్లోకి వెళ్ళిన తర్వాత బావా అని పెట్టి ఇక్కడ సైజులోకి వెళ్ళి ఒక ఫాంట్ పెట్టుకోండి. ఒక ఫాంట్ పెట్టాను, ఓకే చాలా నీట్గా అయితే ఉంటుంది. దీన్ని లాస్ట్కి అయితే జరుపుకోండి. ఇప్పుడు దీనికి సంథింగ్ మీరు ఏదైనా ఒక యానిమేషన్ పెట్టుకున్నా నో ప్రాబ్లం, లేకపోతే ఆ వీడియో క్లిప్ యూజ్ చేసిన నో ప్రాబ్లం. ఆ వీడియో క్లిప్పే యూజ్ చేయమని చెప్తాను నేను, ఎందుకంటే బాగుంది అది. ఓకే ఒక ఇన్స్టాగ్రామ్లో చూసేటప్పుడు అది చాలా టైంలో చూసిన నేను. ఓకే ఇప్పుడు మనం ఫొటోస్ అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఎవరైతే ఫోటో పెట్టి వీడియో చేయాలని అనుకుంటున్నారో, సంథింగ్ ఎవరిదైనా కావచ్చు, చాలా తక్కువ ఫొటోస్ అయితే యూస్ అవుతుంది. మ్యాక్సిమం నేనైతే దీంట్లో 7-8 ఫొటోస్ అనుకుంటాను. ఇప్పుడు యాడ్ చేసి కూడా చూపిస్తే ఒక ఐడియా అనేది కూడా అయిపోతుంది కాబట్టి చూపిస్తాను వీడియో చూడండి ఒకసారి. ఫస్ట్ ఫోటో ఒకటి యాడ్ చేసిన చాలా తక్కువ ఫొటోసే వస్తుంది. ఇక్కడ మీరు ఇంకా ఒక 2 లేకపోతే 3 ఫొటోస్ కూడా పెట్టుకోవచ్చు. నేను స్టార్టింగ్లో చేసేటప్పుడు 2-3 ఫొటోస్ తోటే చేసిన, అంటే చేద్దామని అనుకున్న, ఆ ప్లాన్ కూడా చేసుకున్నా, కానీ అది చేయలేకపోతున్నా ఎందుకంటే ఆ ఫీల్ అనేది లేకుండే అది. ఓకే ఇక్కడ చూడండి కొన్ని యాడ్ చేస్తున్నాం. అంటే ఏంటంటే స్టార్టింగ్లో కొంచెం పెద్ద సైజు ఉన్న ఫొటోస్ అనేది 4 వస్తుంది, దాని తర్వాత ఒక 5 ఫొటోస్ వస్తుంది. సారీ నేను ఇంతకుముందు మీకు చెప్పాను 4 ఫొటోస్ తోటి, సారీ 8 ఫొటోస్ తోటి అయిపోతుంది అని కాదు, ఒక 9 ఫొటోస్ అయితే కావాలి. ఇక్కడ యాడ్ చేసేద్దాం, ఓకే రైట్ యాడ్ అయితే చేసుకున్నాం. ఇప్పుడు మనమైతే ఒక ప్రాసెస్ చేద్దాం. ఏంటంటే ఇదైతే బాగానే ఉంది. ఓకే ఒకసారి బ్యాక్ వస్తున్నా, బ్యాక్ వచ్చిన తర్వాత షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఎఫెక్ట్ అయితే ఉంది, ఈ ఎఫెక్ట్ని మీరు పైన ప్లస్ కానీ కాపీలేట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇందులో కీ యానిమేషన్ ఉంటుంది. దాని తర్వాత కూడా ఇంకో ప్రాసెస్ చెప్తాను, ఫాలో అవ్వండి, వీడియో మొత్తం స్కిప్ చేయకండి, ఓకేనా. ఇప్పుడు మనం ఫస్ట్ ఫోటో దగ్గర వచ్చి ఈ ఫోటోని పేస్ట్ స్టైల్ పైన ప్లస్ సగన్ సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసే ఫోటో జూమ్ అవుతుంది. 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు విగ్నెట్ని రిమూవ్ చేసేయండి. విగ్నెట్ అవసరమే లేదు మనకు, ఎందుకు అవసరం లేదంటే దీనికి మళ్ళీ బ్లింక్ ఎఫెక్ట్ యాడ్ చేయాలి. మీరు విగ్నెట్ యాడ్ చేస్తే ఆ లుక్ అనేది చాలా పాడైపోతుంది. ఇప్పుడు పైన ప్లస్ సగన్ మళ్ళీ కాపీలేట్ చేసి ఇంకో ఫోటో కూడా పేస్ట్ స్టైల్ పక్కన యారో కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి టైమింగ్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి, సెట్ అయిపోతుంది. ఇంకో ఫోటో కూడా స్టార్టింగ్లో మీకు 4 ఫొటోస్ చెప్పాను కాబట్టి 4 ఫొటోస్కి పేస్ట్ చేయండి. ఈ 5 ఫొటోస్ అనుకుంటాను. ఓకే మళ్ళీ ఇక్కడ వచ్చి ఒక షేప్ తీసుకున్న, బ్లాక్ షేప్. ఓకే బ్లాక్ షేప్ తీసుకున్న తర్వాత ఓకే ఈ షేప్ని సెలెక్ట్ చేసి బ్లాక్ కలర్ పెట్టి కొంచెం ఓపాసిటీ తక్కువ చేద్దాం, ఒక 50 అనుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్ ఒకళ్ళు యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ బ్లింక్ ఎఫెక్ట్ అని ఒకటి ఉంది, దాన్ని యాడ్ చేద్దాం. మ్యాక్సిమం పెట్టుకోండి. ఇది బ్లింక్ ఎఫెక్ట్ చాలా నీట్గా కనిపిస్తుంది మీకు, చూడండి నైస్. ఒకసారి బ్యాక్ వస్తున్న సీక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకైతే
సెకండ్ ఫోటో ఉంటుంది, దీన్ని కూడా సేమ్ పైన ప్లస్ కానీ కాపీలో ఎరేజ్ చేసుకోవాలి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత చిన్న చిన్న మెథడ్ ఇది. ఓకే, ఇప్పుడు ఏదైతే ఫొటోస్ ఉన్నాయో చిన్న సైజ్ ఫోటో, ఆ ఫోటోలో ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసి యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి ఇలా. ఓకే, ప్రతి ఒక్కటి వన్ బై వన్ పేస్ట్ అయితే చేయండి. పెద్ద ఇబ్బంది అయితే ఏముంటుంది మీకు ఈ వీడియోకి. ఓకే, ఈజీగా అండ్ సింపుల్గా అయితే చేసుకుంటా మీరైతే వెళ్ళిపోవచ్చు అంతే. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ మీరు ఇంకా ఏమైనా పార్టికల్ కానీ ఇలాంటివి యాడ్ చేయకండి, ఇదే చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మీరైతే ఒక బెస్ట్ మంచి 4K ఫుల్ HDలో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.